అధైర్య పడకండి, మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ నేడు చిన్నారి కుటుంబంను పరామర్శించిన మంత్రి బుసశ్రీ చరణ్. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మల్లాపురం గ్రామానికి చెందిన గణేష్ ఇరక్కల 8 నెలల చిన్నారి పండు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. అనారోగ్య కారణాలతో చిన్నారి మృతికి పోలీసులు, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బుసశ్రీ చరణ్ కారణమంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు కళ్యాణదుర్గ మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో చిన్నారి పండు స్వగృహానికి మంత్రి బుసశ్రీ చరణ్ వెళ్ళి పరామర్శించారు. వెళ్ళి మరణించిన ఆ చిన్నారి కుటుంబ సభ్యులను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బుసశ్రీ చరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు చనిపోయిన బాధల్లో మేముంటే అనవసరంగా ప్రతిపక్షాలు వచ్చి రాజకీయ రాద్ధాంతం చేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, మరింత దుఃఖంలోకి నెడుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిగా మీరు మా కుటుంబానికి అండగా ఉండి మా భర్తకు వికలాంగుల పింఛన్ మంజూరు చేయించాలని వారు మంత్రిని విజ్ఞాపించారు. ఈ సందర్భంగా మంత్రి బుసశ్రీ చరణ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరగటం నిజంగా చాలా బాధాకరమని, ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని, మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మీ కుటుంబానికి నా వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నాకు తెలియచేయండి, తక్షణమే పరిష్కరిస్తానంటూ ఆ కుటుంబానికి మంత్రి బుసశ్రీ చరణ్ భరోసా కల్పించారు. ఖచ్చితంగా మీ భర్తకు వికలాంగుల పింఛన్ మంజూరు చేస్తానని మంత్రి బుసశ్రీ చరణ్ ఈ సందర్భంగా ఆమెకు హామీనిచ్చారు. ఏమి ఇబ్బంది, ఎవరు ఇబ్బంది చేయద్దంట అని చెప్పండి మేడం. మీ విధంగా నేను అండగా ఉంటాను, నీకు ఎటువంటి సాయం కావాలంటే. మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు, అన్ని గప్పు గప్పు కూతురు అన్ని కూర్చున్నారు మేడం, కానీ మా అన్న అలాంటి వాళ్ళు కాదు. మీరు ఒక్క మాట చెప్పండి మేడం, వాళ్ళు అలాంటి ఏం చేయొద్దు అని చెప్పండి. లేదు మేడం, మీకు మొక్కుతాను మేడం. చూడు, నేను ఒక అండగా ఉన్నాను, వచ్చిన ఇంటికి ఏమన్నా మీకు నేను ఉన్నాను, ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నాను. ఏడు ఈ రక వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఖచ్చితంగా నిజంగానే చాలా బాధాకరం. ఎట్లానా ఎటువంటి వాళ్ళకైనా రెండో కూతురు ఈమెకు మొన్న జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరం. చిన్న పాప చనిపోవడం డెఫినెట్గా ఈ కుటుంబానికి ప్రతి ఒక్క రీతిగా కూడా మేము అండగా ఉంటూ ఏదైతే వీళ్ళు కావాలో అది చేసి పెట్టే దాంట్లో మన ప్రభుత్వం ముందు నుండి ఏం చేస్తున్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా రాజకీయం మానేసుకోండి, ఎందుకంటే ఒక తల్లి తన గర్భంలో నవమాసం మోసిన ఒక పాపని కోల్పోవడం అంటే ఒక తల్లికే ఆ నొప్పి తెలిసి ఉంటుంది. నేను ఒక మహిళ కాబట్టి నిజంగా ఆ నొప్పి ఒక మహిళక నేను ఎంత నొప్పి ఉంటుందో ఒక పిల్లల పట్ల అనేది ఒక మహిళగా నేను నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బిడ్డను కోల్పోయిన తల్లి కూడా ఈరోజు పక్కనుంది, ఆమె కూడా సాంత్వనం తెలియచేస్తూ ఈ కుటుంబానికి ఏదైతే ఈ ఒక సంఘటన జరిగిందో దాని నుంచి బయటకు రావడానికి దేవుడు వీళ్ళకి ఆ స్థైర్యాన్ని ధైర్యాన్ని గణేశన్ కానీ ఈరమ్మకు కానీ నింపాలని దేవుణ్ణి కోరుతూ, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ కుటుంబానికి మన ప్రభుత్వం మేము అండగా నిలబడతామని చెప్తున్నాం. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.